हाय फ्रेंड्स अंदर नमस्कार ना पेर प्रसाद वेलकम टू पीआर क्रिएशंस 100 यूट्यूब चैनल फ्रेंड्स फर्स्ट ऑफ ऑल थैंक यू फॉर सपोर्ट अंड सब्सक्रिप्शन फ्रेंड्स मनम वीडियो होम टैब सेकंड ग्रूप फॉन्ट ग्रूप गुरिंचि तेलुसुकुंटाम फ्रेंड्स मनम प्रीवियस वीडियो फॉन्ट ग्रूप लो कोन्नि ऑप्शन्स अयिते तेलुसुकोवडं जरिगिंदि ई ओक वीडियो मरिकोन्नि ऑप्शन्स एमैते उन्नायो वाटि गुरिंचि तेलुसुकुंदाम फ्रेंड्स एवरैते प्रीवियस वीडियोस एमएस वर्ड वीडियो चूडलेदो वाटि योक्क प्लेलिस्ट लिंक नि डिस्क्रिप्शन लो अलागे कामेंट सेक्शन लो इस्तानु ఆ యొక్క వీడియోస్ మీరు చూడవచ్చు అలాగే ఎంఎస్ ఎక్సెల్ వీడియోస్ ఎవరైతే చూడలేదో వాటి యొక్క లింక్ ని కూడా డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో ఇస్తాను ఆ యొక్క వీడియోస్ అయితే మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఈ యొక్క ఫాంట్ గ్రూప్ లో ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో అంటే మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికంటే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ పై ట్యాప్ చేయండి ఈ విధంగా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్ ఏదో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఫాంట్ గ్రూప్ లో ఏమైతే మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయో కదా అవి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను Start window, search window, search box, edit blank, W, O, word, app, wo- main, word, home grouping, good afternoon, new grouping, list, blank document, blank, Citrus door R, at document 1, compatibility mode, word, Microsoft Word document, edit multi-line, page 1, section 1, blank. Friends, ikkada MS Word open ayindi, alage document vanithi raadam jarigindi, deenini nenu maximize chesanu. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఫాంట్ గ్రూప్ గురించి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ వీడియోలో ఈ యొక్క ఫాంట్ గ్రూప్లో కొన్ని ఆప్షన్స్ అయితే తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు మనం ఈ వీడియోలో మిగిలిన ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను హోమ్ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను ఆల్ట్ హెచ్ తో ఫ్రెండ్స్ ఫాంట్ పేస్ట్ దీని గురించి మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం ఫాంట్ సైజ్ ఎడిట్ ఆల్ ఫాంట్ సైజ్ గురించి తెలుసుకున్నాం 11 అన్ సెలెక్టెడ్ హోమ్ గ్రూపింగ్ ఫాంట్ గ్రూపింగ్ గ్రో ఫాంట్ బటన్ మేక్ యువర్ టెక్స్ట్ ఎ బిట్ గ్రో ఫాంట్ దీని గురించి తెలుసుకోవడం జరిగింది స్ట్రింగ్ ఫాంట్ బటన్ స్ట్రింగ్ ఫాంట్ చేంజ్ కేస్ కొలాప్స్ చేంజ్ కేస్ క్లియర్ ఫార్మాటింగ్ బటన్ రిమూవ్ ఆల్ క్లియర్ ఫార్మాటింగ్ ఇక్కడ వరకు మనం తెలుసుకోవడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం ట్యాబ్ ఇస్తున్నాను బోల్డ్ టాగుల్ బటన్ నాట్ ప్రెస్ మేక్ యువర్ టెక్స్ట్ బోల్డ్ ఆల్ట్ హెచ్ 1 CTRL ప్లస్ B ఫ్రెండ్స్ బోల్డ్ ఫ్రెండ్స్ ఈ యొక్క బోల్డ్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఫ్రెండ్స్ మనం టైప్ చేసిన లెటర్స్ ఏమైతే ఉన్నాయో అవి ఈ యొక్క బోల్డ్ అనేది ఆన్ చేస్తే ఆ యొక్క లెటర్స్ అనేవి థిక్గా మారుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ మనం టైప్ చేసిన లెటర్స్ ఏమైతే ఉందో కంటెంట్ ఏమైతే ఉందో అది సెలెక్ట్ అయి ఉండాలి ఫ్రెండ్స్ సెలెక్ట్ అయి ఉంటేనే ఈ యొక్క బోల్డ్ అనేది యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ సెలెక్ట్ చేసి ఈ యొక్క బోల్డ్ ఆన్ చేస్తే ఆ లెటర్స్ అనేవి థిక్గా మారుతాయి ఓకేనా ఫ్రెండ్స్ థిక్ కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ దీనికి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ హెచ్ 1 ఓకేనా ఫ్రెండ్స్ దీనికి ఓపెన్ షార్ట్ కట్ ఉంది ఆ యొక్క షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ బి ఓకేనా ఫ్రెండ్స్ కంట్రోల్ బి అనేది బోల్డ్ ఓకేనా ఫ్రెండ్స్ మనం కంటెంట్ సెలెక్ట్ అయిన కంటెంట్కి కంట్రోల్ బి ఇస్తే ఆ యొక్క బోల్డ్ అనేది ఆన్ అవుతుంది మళ్ళీ కంట్రోల్ బి ఇస్తే బోల్డ్ అనేది ఆఫ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీకు చూపిస్తాను ఎస్కేప్ ఇస్తున్నాను మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఎడిట్ మల్టీ లైన్ పేజ్ 1 సెక్షన్ 1 బ్లాంక్ బ్లాంక్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను హాయ్ ఫ్రెండ్స్ అని టైప్ చేస్తాను చూడండి హెచ్ ఏ ఐ హాయ్ స్పేస్ ఎఫ్ ఆర్ ఐ ఈ ఎన్ డి ఎస్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని వచ్చింది కదా దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను షిఫ్ట్ డౌన్ అరో తో హాయ్ ఫ్రెండ్స్ సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అనేది సెలెక్ట్ అయింది కదా సెలెక్ట్ అయినప్పుడు నేను కంట్రోల్ బి క్లిక్ చేస్తున్నాను చూడండి బోల్డ్ ఆన్ ఫ్రెండ్స్ చూడండి బోల్డ్ ఆన్ అని రీడ్ చేస్తుంది వాయిస్ ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ బి ఇస్తున్నాను మళ్ళీ బోల్డ్ ఆఫ్ బోల్డ్ ఆఫ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కంటెంట్ అనేది ఆ యొక్క సెంటెన్స్ అని నేను ఏం చేశానంటే సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి కంట్రోల్ బి ఇచ్చాను ఆన్ అయింది బోల్డ్ మళ్ళీ కంట్రోల్ బి ఇచ్చాను బోల్డ్ ఆఫ్ అయింది కంట్రోల్ బి ఓకేనా ఫ్రెండ్స్ ఇది చేస్తే మనకి బోల్డ్ అనేది ఆన్ అవుతుంది బోల్డ్ ఆన్ అవుతే లెటర్స్ అనేవి థిక్గా ఉంటాయి బోల్డ్ ఆఫ్ చేస్తే మనం టైప్ చేస్తున్నాం డిఫాల్ట్ లెటర్స్ ఏమైతే ఉన్నాయో ఆ విధంగానే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నేను హోమ్ ట్యాబ్కి వెళ్తాను తర్వాత నెక్స్ట్ ట్యాబ్ తెలుసుకుందాం Ribbon apps tab control home cut but copy format office font font 11 and shrink font change clear format bold toggle button friends bold అయిపోయింది దీనికి షార్ట్ కట్ ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ హెచ్ 1 ఓపెన్ షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ బి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆప్షన్ italic toggle button not press to italicize your text alt h 2 ctrl plus I friends italic friends ఇది మనకి ఈ యొక్క డాక్యుమెంట్లో ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఫ్రెండ్స్ ఇటాలిక్ అనేది మనం దీన్ని యూజ్ చేస్తే మనం టైప్ చేసిన లెటర్స్ అనేవి కొద్దిగా బెండ్ అవుతాయి ఫ్రెండ్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అవి బెండ్ అవుతాయి ఇది మాత్రం ఇటాలిక్ మనకి యూజ్ చేస్తాయి అంటే ఒక స్టైల్లో
బెండ్ అవడం జరుగుతుంది. ఒక వర్డ్ కానీ సెంటెన్స్ కానీ మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఆ కంటెంట్ అనేది బెండ్ అవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ హెచ్ 2. ఓకేనా ఫ్రెండ్స్, ఓపెన్ షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ఐ. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని కూడా మీకు చూపిస్తాను ఇది ఏ విధంగా మనకి యూజ్ అవుతుందో. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఎడిట్ మల్టీ లైన్ సెలెక్టెడ్ హై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని సెలెక్ట్ అయ్యాం కదా, ఇప్పుడు కంట్రోల్ ఐ ఇస్తున్నాను. ఇక్కడ ఫ్రెండ్స్ అని హాయ్ ఫ్రెండ్స్ అని సెలెక్ట్ అయ్యింది, కంట్రోల్ ఐ ఇస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటాలిక్ ఆన్ అయింది. ఇప్పుడు ఇటాలిక్ ఆన్ అయినప్పుడు ఆ యొక్క సెంటెన్స్ అనేది ఆ కంటెంట్ అనేది ఏమైందంటే బెండ్ అయింది. హాయ్ ఫ్రెండ్స్ అనేది కూడా ఆ యొక్క హాయ్ ఫ్రెండ్స్ అనేది మొత్తం టోటల్ నేమ్ అంతా ఏమైందంటే బెండ్ అయింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇటాలిక్ ఆఫ్ చేస్తాను చూడండి కంట్రోల్ ఐతో. చూడండి ఇప్పుడు మళ్ళీ బేసిక్గా ఏమైతే మనం టైప్ చేసామో ఆ విధంగానే అది ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇటాలిక్. దీనికి ట్యాబ్ రిలేటెడ్ వచ్చి ఆల్ట్ హెచ్ 2, ఓపెన్ షార్ట్ వచ్చేసి ఓపెన్ షార్ట్ వచ్చేసి కంట్రోల్ ఐ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మళ్ళీ హోమ్ ట్యాబ్కి వెళ్తాను. Ribbon, apps, tab, home, recut, but copy, form, office, font, 11, shrink, font, change, case, clear, form, bold, toggle, but italic, toggle, underline, split button, collect. Friends, underline. Friends, ఈ యొక్క underline అనేది మనకి ఏ విధంగా చేస్తుందంటే ఫ్రెండ్స్, మనం టైప్ చేసిన కంటెంట్ ఏమైతే ఉందో ఆ కంటెంట్ని మనం వర్డ్ కానీ సెంటెన్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకుని ఈ యొక్క అండర్లైన్ మనం యూజ్ చేస్తే ఆ యొక్క నేమ్ కింద ఒక లైన్లా ఫామ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒక లైన్ అనేది రావడం జరుగుతుంది, దాన్నే అండర్లైన్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క అండర్లైన్ అనేది కంటెంట్ అనేది సెలెక్ట్ అయ్యడం ఈ కంట్రైన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ హెచ్ 3. ఓకేనా ఫ్రెండ్స్, ఓపెన్ షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ యు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా మీకు చూపిస్తాను. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఎడిట్ మల్టీ లైన్ సెలెక్టెడ్ హై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ హై ఫ్రెండ్స్ అనేది సెలెక్ట్ అయ్యింది, కంట్రోల్ యు క్లిక్ చేస్తాను చూడండి. అండర్లైన్ ఆన్, అండర్లైన్ ఆన్ అయింది అంటే ఇప్పుడు హై ఫ్రెండ్స్ కి కింద లైన్ అయితే రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కంట్రోల్ యు క్లిక్ చేస్తాను. అండర్లైన్ ఆఫ్, చూడండి లైన్ అయితే పోయింది. ఓకేనా ఫ్రెండ్స్, అండర్లైన్ ఆఫ్ అయింది, అండర్లైన్ ఆన్ అయింది అంటే కంట్రోల్ యూ క్లిక్ చేస్తే అండర్లైన్ ఆన్ అయింది, కంట్రోల్ యూ క్లిక్ చేస్తే మళ్ళీ అండర్లైన్ అనేది ఆఫ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను హోమ్ ట్యాబ్కి వెళ్తున్నాను. Ribbon, apps, tab, home, cut button, copy, form, office, font, edit, font, 11, shrink, change, clear, form, bold, toggle, button, not pre- bold అయిపోయింది, italic, toggle, button, italic not press, underline, split button, underline collect, stunt, strike, throw, toggle, button, not press, cross something out by drawing a line through it. Alt, H, 4. ఫ్రెండ్స్ ఇది స్ట్రైక్ త్రూ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఫ్రెండ్స్, మనం సెలెక్ట్ చేసిన కంటెంట్ అనేది ఇది స్ట్రైక్ త్రూ చేస్తుంది అంటే క్రాస్ చేస్తుంది ఆ యొక్క నేమ్ని. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు నా యొక్క అక్కడ మనకి నేమ్ అయితే ఉంది కదా హాయ్ ఫ్రెండ్స్ అని, ఆ యొక్క హాయ్ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ స్ట్రైక్ త్రూ మనం యూజ్ చేసామనుకోండి ఆ యొక్క నేమ్ అనేది క్రాస్ చేస్తుంది. అంటే క్రాస్ చేయమంటే మిడిల్లో ఆ నేమ్ మిడిల్లో ఒక లైన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, దీన్నే స్ట్రైక్ త్రూ అంటాం. దీనికి షార్ట్ కట్ వచ్చేసి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ మాత్రం ఉంది, దీనికి షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ హెచ్ 4. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ట్యాబ్ ఇస్తున్నాను. సబ్స్క్రిప్ట్ టాగుల్ బటన్ నాట్ ప్రెస్ టైప్ వెరీ స్మాల్ లెటర్స్ జస్ట్ బిలో ది లైన్ ఆఫ్ టెక్స్ట్. ఫ్రెండ్స్ సబ్స్క్రిప్ట్, ఈ యొక్క సబ్స్క్రిప్ట్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఫ్రెండ్స్, మనం ఒక లైన్లో ఏదైనా పర్టికులర్ వర్డ్ ఉంది కదా ఆ వర్డ్ని మనం కిందకి మూవ్ చేయాలనుకోండి అదే లైన్లో ఒక వర్డ్ ఉంది. సపోజ్ ఇప్పుడు చూడండి అక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఉంది కదా, ఓన్లీ హాయ్ అనే దాన్ని మనం కిందకి మూవ్ చేయచ్చు అంటే కింద కొద్దిగా మూవ్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అది ఏంటంటే ఆ యొక్క హాయ్ అనేది కొద్దిగా స్మాల్ లెటర్లోకి మారి హాయ్ అనేది కొద్దిగా ఏమవుతుందంటే మనకి కిందకి మూవ్ అవుతుందన్నమాట. అంటే అదే లైన్లో ఉంటుంది, లైన్ అయితే చేంజ్ అవ్వదు, అదే లైన్లో కొద్దిగా కిందకి మూవ్ అయ్యి హాయ్ అనేది చిన్న అక్షరాలతో రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓన్లీ ఆ పర్టికులర్ వర్డ్ మనం సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసి ఇక సబ్స్క్రిప్ట్ మనం యూజ్ చేయాలి. దీనికి షార్ట్ కట్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ హెచ్ 5. ఓకేనా ఫ్రెండ్స్, ఓపెన్ షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ఇజ్ ఈక్వల్ టు, కంట్రోల్ ఇజ్ ఈక్వల్ క్లిక్ చేస్తే సబ్స్క్రిప్ట్ అనేది ఆన్ అవుతుంది, కంట్రోల్ యొక్క ఇజ్ ఈక్వల్ టు క్లిక్ చేస్తే సబ్స్క్రిప్ట్ ఆఫ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా మీకు చూపిస్తాను. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఎడిట్ మల్టీ లైన్ సెలెక్టెడ్ హై పేజ్ హై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఉంది కదా, ఇక్కడ నేను ఓన్లీ హాయ్ అనే వర్డ్ నేను సెలెక్ట్ చేస్తాను చూడండి కంట్రోల్ షిఫ్ట్ పెట్టుకుని రైట్ అడ్డతో. ఐ సెలెక్టెడ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి హాయ్ సెలెక్ట్ అయింది కదా, ఇప్పుడు చూడండి కంట్రోల్ ఈజ్ ఈక్వల్ ఇస్తున్నాను సబ్స్క్రిప్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడు సబ్స్క్రిప్ట్ అయింది. బ్లాంక్ హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ హాయ్ అనేది ఏమైందంటే అదర్ లైన్లో ఉంది, అంటే అదే లైన్లో హాయ్ ఉంది, లైన్ అయితే చేంజ్ అవ్వలేదు, అదే లైన్లో ఉంది కానీ కొద్దిగా చిన్న అక్షరాలతో కింద. ఓకేనా ఫ్రెండ్స్, ఆ యొక్క ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ కింద కొద్ది కింద హాయ్ అని రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా మనం టెక్స్ట్ని హైలైట్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క టెక్స్ట్ని మనం లెటర్స్ని మనం హైలైట్ చేయడానికి ఈ యొక్క సబ్స్క్రిప్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. హై అనేది కింద ఉండి కొద్దిగా ఫ్రెండ్స్ అనేది కొద్దిగా పైకి ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి ఈ విధంగా యూజ్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ ఈజ్ ఈక్వల్ ఇస్తున్నా చూడండి. బేస్ లైన్ అంటే ఫ్రెండ్స్, ముందు మనం ఏ విధంగా టైప్ చేసామో హాయ్ని అదే విధంగా హాయ్ అయితే
మూవడం జరిగింది అంటే మిడిల్లోకి రావడం జరిగింది ఇందాక సబ్స్క్రిప్ట్ ఆన్ చేస్తే హై అనేది కిందకి అంటే కొద్దిగా స్మాల్ లెటర్లోకి కన్వర్ట్ అయ్యి కిందకి మూవ్ అయింది అదే లైన్లో ఇప్పుడు మళ్ళీ సబ్స్క్రిప్ట్ అనేది ఆఫ్ చేస్తే మళ్ళీ బేస్ లైన్లోకి రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ నేను హోమ్ ట్యాబ్కి వెళ్తున్నాను నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం Ribbon, apps, tab, get home, cut, but, copy, form, office, font, 11, up, shrink, change, clear, full, bold, top, italic, underline, strict, throat, subscript, superscript, toggle, button, not pressed. Friends, superscript. Okay, friends. ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఫ్రెండ్స్ చూడండి సబ్స్క్రిప్ట్ అనేది మనకి ఏదైనా పర్టికులర్ వర్డ్ని కానీ ఏదైనా మనం కిందకి మూవ్ చేయాలనుకున్నప్పుడు సబ్స్క్రిప్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది ఇది యొక్క సూపర్స్క్రిప్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి హాయ్ అనే దాన్ని మనం కిందకి మూవ్ చేస్తాం సబ్స్క్రిప్ట్ అనే దానితో ఈ యొక్క సూపర్స్క్రిప్ట్తో మనం ఏం చేస్తామంటే హాయ్ అనే దాన్ని మనం పైకి లైన్కి పైన్లో మనం మూవ్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మీకు చూపిస్తాను మరొకసారి దీనికి షార్ట్ కట్ వచ్చేసి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ హెచ్ 6 ఫ్రెండ్స్ ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ హెచ్ 6 అలాగే దీనికి ఓపెన్ షార్ట్ కట్ ఉంది కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అంటే ఈజ్ ఈక్వల్ టు మన కంట్రోల్ షిఫ్ట్ ఉంటే ప్లస్ అవుతుంది కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ప్లస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మళ్ళీ ఎస్కేప్ ఇస్తున్నాను చూపిస్తాను మళ్ళీ మీకు మైక్రోసాఫ్ట్ ల్యాన్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఉంది కదా చూడండి నేను కంట్రోల్ షిఫ్ట్ పెట్టుకుని రెడ్ అడేస్తున్నాను హాయ్ అని సెలెక్ట్ చేస్తాను హై సెలెక్టెడ్ హాయ్ సెలెక్ట్ అయింది కదా చూడండి ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ పెట్టుకుని ప్లస్ ఇస్తాను సూపర్ స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అనేది ఏమైందంటే ఫ్రెండ్స్ హాయ్ అనేది కొద్దిగా పైన వచ్చింది అదే లైన్లో కొద్దిగా స్మాల్ లెటర్తోకి కన్వర్ట్ అయ్యి అది స్మాల్ లెటర్కి అయితే కన్వర్ట్ అయ్యిందంటే ఆ యొక్క హాయ్ అనేది పైకి కొద్దిగా పైకి అయితే రావడం జరిగింది ఈ ఫ్రెండ్స్ అనేది మిడిల్లోనే ఉంది లైన్ మిడిల్లోనే ఈ యొక్క ఫ్రెండ్స్ అనేది ఉండి హాయ్ అనేది మాత్రం కొద్దిగా పైకి మూవ్ అవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క సూపర్ స్క్రిప్ట్ అనేది మనకి ఈ విధంగా యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ దీనికి ట్యాబ్ రిలేటెడ్ వచ్చేసి ఆల్ట్ హెచ్ 6 అలాగే ఓపెన్ షార్ట్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఓకేనా ఫ్రెండ్స్ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ప్లస్ ఓకేనా ఫ్రెండ్స్ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ప్లస్ క్లిక్ చేస్తే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను చూడండి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ బేస్ లైన్ చూడండి బేస్ లైన్ అంటే మిడిల్లో రావడం జరిగింది మళ్ళీ హాయ్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క ఆప్షన్స్ మనకి యూజ్ అవుతాయి మనం ఈ వీడియోలో ఏమేమి తెలుసుకున్నాం బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ స్ట్రైక్ త్రూ సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ ఓకేనా ఫ్రెండ్స్ బోల్డ్కి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ హెచ్ 1 ఇటాలిక్కి ఆల్ట్ హెచ్ 2 అండర్లైన్కి ఆల్ట్ హెచ్ 3 స్ట్రైక్ త్రూకి ఆల్ట్ హెచ్ 4 సబ్స్క్రిప్ట్కి ఆల్ట్ హెచ్ 5 సూపర్ స్క్రిప్ట్కి ఆల్ట్ హెచ్ 6 ఓకేనా ఫ్రెండ్స్ ఇవి నేను చెప్పినవి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్స్ అలాగే ఓపెన్ షార్ట్ కట్ చెప్తాను చూడండి బోల్డ్కి ఓపెన్ షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ బి ఇటాలిక్కి కంట్రోల్ ఐ అండర్లైన్కి కంట్రోల్ యు అలాగే స్ట్రైక్ త్రూకి ఓపెన్ షార్ట్ కట్ లేదు అలాగే సబ్స్క్రిప్ట్కి కంట్రోల్ ఇజ్ ఈక్వల్ టు సూపర్ స్క్రిప్ట్కి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ప్లస్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా షార్ట్ కట్స్ అనేవి మనకి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఫాంట్ గ్రూప్లో మరికొన్ని యాప్స్ ఉన్నాయి అవి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవ్వకూడదు లెంత్ అవుతే నేర్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకే నేను యొక్క వీడియోస్ని నేను షార్ట్ షార్ట్గా మనం చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ మాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్